విషయాన్ని కూడా చూసి నిర్బంధాల మధ్య అసెంబ్లీ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు పదమూడు సమయంలో కూడా ఇలాంటి ఇక్కడ నుంచి ఎవరైనా అమరవీరులకు నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. వేలాది మంది పోలీసులు రాజానికి చెప్పినా మేము పోతున్నాం, అరే పోతున్నా అన్నాం మేము, అరే చెప్పినా రాజానికి చెప్పినా పోతున్నాం, అరే పోతున్నాం పారాడుతున్నా. అలా పోతున్నా ఉండాలి. వాళ్ళు రాజానికి అసెంబ్లీలో కలిసారు, మీడియాతో మాట్లాడుతున్నారు. మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే మాట్లాడబట్టి మైకి కూడా సాధ్యం ముందస్తు ఒక అసెంబ్లీ జరిగితే ఇన్ని వందల మంది పోలీసులు ఉండడం ఏం అవసరం? ఇన్ని వందల మంది పోలీసులు అసెంబ్లీ ముందర ఏదైతే ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ నాయకులన్నీ మాట్లాడనియకుండా వాళ్ళ వాళ్ళ వాళ్ళొక ముట్టడిస్తాము, సీఎం ని కూడా అడ్డుకుంటామని చెప్పి ఎన్ఎస్ తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం. ఏదైతే ఈ అసెంబ్లీ సెషన్లనైనా ఏదైతే కేజీ టు పీజీ ఉచిత విద్యను మీరు వాగ్దానం చేస్తున్నారో అదే విధంగా ఖాళీగా ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు పట్టించుకోకపోతే ఒక్కరోజు అసెంబ్లీ ఉంటాడు కాదు, మొత్తం అసెంబ్లీ సెషన్ ముట్టడి చేస్తాము. ముఖ్యమంత్రి మంత్రులు మాకు ఉచిత విద్య కావాలి.
మాట్లాడలేదు.